మాకు మాకు చాలా వినాలన్నాను సార్. అంటే ఇట్ మీన్స్ అ లాట్ వెన్ యూ టాక్ అబౌట్ అస్, వి వెయిట్ టు హియర్ ఫ్రమ్ అస్. మనకు పెద్ద ఆపర్చునిటీ దొరకదు. ఐ వాంట్ టు హియర్ వాట్ అరవింద్ గారు హ్యాస్ టు సే. అంటే చాలా ఎఫర్ట్ పెట్టాము 1 ఇయర్ నుంచి. సో ప్లీజ్, అంటే అరే మనం మీ అరిచే బ్యాచ్ కావద్దబ్బా. అంటే ఐ రియలీ ఐ వాజ్, అంటే మనం ఇట్లా తయారు కావద్దు మనం. అంటే లైక్ హౌ మచ్ ఐ రెస్పెక్ట్ హిమ్. ఐ హోప్ మీరు ఇఫ్ యు ఆర్ షౌటింగ్ ఫర్ మీ, ఐ థింక్ యూ షుడ్ రెస్పెక్ట్. అండ్ ఐ వాంట్ టు హియర్, వీ ఆల్ వాంట్ టు హియర్. సో ప్లీజ్ ప్లీజ్ ఫర్ మై సేక్ అండ్ ఫర్ ద మ్యాన్ హీ ఈస్ అండ్ హౌ మచ్ హీ ఈస్ ఎర్న్డ్, వీ నీడ్ టు గివ్ హిమ్ దిస్. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఐ విల్ స్పీక్ ఆఫ్టర్. జస్ట్ ఫర్ ప్లీజ్ డూ దిస్ ఫర్ ఆర్ సేక్ మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. నాకు విజయ్, దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ గోళా ఇది విన్నప్పుడు, చిరంజీవి గారు మాట్లాడక ముందు నేను మాట్లాడాల్సి వచ్చానప్పుడు, మీరు ఇటువంటి గోళ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి సంతోషాన్ని నేను పొందుతున్నాను. ఫస్ట్ చెప్పుకోవాల్సి వస్తే డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. నాకు డైరెక్టర్ చాలా కావాల్సినోడు మాత్రమైన సినిమా తీసిచ్చాడని నమ్ముతున్నాను నేను. ఆయన చాలా చాలా మట్టుకు ఆయనకి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు చూడగలిగిన ఒక ఆయన కళ్ళు ఉన్నాయి. ఆయన దాన్ని బట్టి ఆ సినిమాని డైరెక్ట్ చేశారు ఆయన. దీని తర్వాత కూడా నాకు ఇంకో సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు. ఒక డైరెక్టర్ని ఒక సంస్థలో 3 సినిమాలు చేయడానికి నేను ఆయన్ని ఎన్నుకున్నానంటే నాకున్న ఈ అనుభవంలో మీరు అర్థం చేసుకోండి అతను ఎటువంటి డైరెక్టరు. తర్వాత విజయ దేవరకొండ మీకు ఇవాళ 3 సినిమాలు 4 సినిమాలుగా కనపడుతున్నాడేమో, నాకు అతని లైఫ్ స్పాన్లో 100 సినిమాలు కనపడుతున్నాడు. ఎందుకంటే అతని వెర్సటాలిటీ అదేంటో మేము దగ్గర నుంచి చూసాం. అతను మామూలు నటుడు కాదు, అతనికి చాలా స్పాన్ ఉన్న నటుడు. త్వరలో అగ్రశ్రేణిలో నుంచో పోయే హీరో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తర్వాత ఈ పాప కోసం స్పెషల్గా చెప్పాలి, సినిమా 3 నెలలు ఆపేశామండి ఈ పాప కోసం. ఆవిడ వచ్చి దీంట్లో చేరడానికి, ఈ క్యారెక్టర్లో ఆమె కనపడి డైరెక్టర్ ఈవిడే కావాలని కూర్చుంటే ఆవిడ రావడానికి 3 మాసాలు లేట్ అయితే 3 మాసాలు మేమందరం అస్త్రాలు కింద పెట్టేసేసి ఆవిడ కోసం వెయిట్ చేసాం. అటువంటి ఇంపార్టెన్స్, అంటే మామూలుగా క్యారెక్టర్ని మామూలుగా చేయలే అమ్మాయి చించేసింది సినిమాలో. అందువల్ల అంటే విజయ్ దేవరకొండతో పోటీ పడి నటించడం అంటే మామూలు కాదు. విజయ్ దేవరకొండకి ఆగగలిగింది ఆ అమ్మాయి. తర్వాత నేను గంటా శ్రీనివాసరావు గారు, నాకు వైజాగ్ అంటే వైజాగ్లో అత్యంత ఆప్తుడు మిత్రుడు ఆయన కన్నా గంటా శ్రీనివాసరావు కన్నా ఎవరు లేరు. ఏంటయ్యా నీ స్నేహం గురించి చెప్తే రెస్పాన్స్ ఉందండి. సో మీకు అందరికీ తెలుసు ఆయన చరిత్ర. నేను ఒక డికేడ్ పైనబడి ఆయన స్నేహితుణ్ణి. సో ఈ ఊళ్ళో ఏ ఫంక్షన్, రాజకీయాలకి అతీతంగా ఈ ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా కూడా గంటా శ్రీనివాసరావు లేకుండా నేను చెయ్యను జనరల్గా. అలాగా అందుకని ఆయన విచ్చేసిన, అంటే మామూలుగా స్నేహంతో అలా మాట్లాడేస్తున్నాను, మంత్రివర్యులు విచ్చేసిన సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు. మిగతా ఇక్కడికి రాని బన్నీ వాసు గురించి చెప్పాలి. నేను ఆయన ఏసీ రూముల్లో కూర్చుని ఏదేదో అనేసుకుని అతన్ని నెత్తి మీద పెడతాం, పాప అదంతా ఎగ్జిక్యూట్ చేసి ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి కష్టపడినవాడు బన్నీవాసు. ప్రింట్లు పంపించి అడావిడిలో ఉండి ఇక్కడికి రాలేకపోయాడు ఇవాళ. సో అతని తరపు నుంచి మీకు చెప్తున్నాను, హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ది ఇండస్ట్రీ, ఈజ్ ఎ జెమ్. సో ఇంకా మా కెమెరామెన్ గారు ఎక్కడ సార్? యు మేడ్ ఏ విజువల్ ఫీస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపీచంద్ర గురించి, మ్యూజిక్ గురించి, అన్ని మిలియన్ హిట్స్ ఇచ్చిన ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో కాదు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఇంకేం కావాలి అనే పాట ఈ స్టాండింగ్ హైయెస్ట్ ఇన్ ద షార్టెస్ట్ టైం. అది ఇచ్చిన గోపీచంద్రకి
దీని పరంగా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇట్లా నేను మాట్లాడుతూ పోతే చాలా దూరం పోటాలు ఉంటుంది కనుక మీ ఓపికను నేను పరీక్షించదలుచుకోలేదు. గంటా శ్రీనివాసరావు గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీతో ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే మీరు అందరూ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, రెండు రెండు విషయాలు. ఒకటి, ఈ గీత గోవిందం మూవీ ఫంక్షన్ గురించి వైజాగ్లో పెట్టడం, ఎందుకంటే ప్రత్యేకించి అరవింద్ గారికి ఒక సెంటిమెంట్ ఉంది, ఏదైనా సినిమా వైజాగ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ పెడితే ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి సరైన ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఇందాక వేదికపైన అడిగినట్టుగా మళ్ళీ ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ కూడా మళ్ళీ వైజాగ్లో పెట్టాలి, మళ్ళీ ఇంతకంటే గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేయాలని చెప్పని మిత్రులు అరవింద్ గారిని కోరుకుంటూ, మరి ఈ సినిమా గురించి అరవింద్ గారు మేము ఎదురు వచ్చినప్పుడు కారులో అడిగాను, ఏంటి సినిమా స్పెషాలిటీ ఏంటి, ఆర్టిస్టులు ఏంటి, డైరెక్టర్లు ఏంటంటే మొత్తం తను చెప్పిన మాట ఒకే ఒక మాట, ప్రత్యేకించి హీరో గురించి ఒక మాట చెప్పాడు. హీరో ఈ మధ్య వచ్చిన ఆర్టిస్టుల్లో ఇంత వెర్స్టైల్ ఆర్టిస్టు నేను చూడలేదు, నాకున్న అనుభవంలో చెప్తా ఉన్నాను, డెఫినెట్గా ఇండస్ట్రీస్లో ఒక 10-15 సంవత్సరాలు ఎటువంటి సినిమాలు వస్తాయో చూడండి మీరు ఆయన నుంచి అని చెప్పిన కూడా అరవింద్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆయన మాటలో చెప్పారు. ప్రత్యేకించి గతంలో వచ్చిన సినిమా ఏదైతే ఒక సెన్సేషనల్ సినిమా ఉందో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా చేయడం అనేది చాలా చాలా అందరూ కూడా ఆశ్చర్యంగా చాలా ఆనందంగా కూడా ఉంది. మరి సినిమా డెఫినెట్గా హిట్ కావాలి, డైరెక్టర్కి హీరో హీరోయిన్స్ అలాగే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ప్రత్యేకించి మా శ్రీనివాస్ సత్యా శ్రీనివాస్ వైజాగ్ నుంచి నూతనంగా సినిమా రంగంలో ప్రవేశించారు, అనేక క్యారెక్టర్స్ చేస్తా మంచి పేరు తెచ్చుకున్న సత్యా శ్రీనివాస్ కూడా మంచి పేరు రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి అరవింద్ గారిని నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు వైజాగ్ అనేది సినిమా పరిశ్రమకు హబ్ కావాల్సిన అవసరం ఉంది. గతంలో రాఘవేంద్ర గారి దగ్గర నుంచి బాలచంద్ర గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా వైజాగ్లో మూవీస్ తీసేవాళ్ళు. వైజాగ్లో సినిమా షూటింగ్ అంటే అది ఒక సక్సెస్ సెంటిమెంటు. ఇక్కడ మనకి ఒక ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ ఉంది, చక్కటి బీచ్ ఉంది, మంచి కొండలు, అలాగే ట్రైబల్ సంస్కృతి రిప్రజెంట్ చేసే అరకు ఉంది, అన్నీ కలిసిన ఏకైక ప్రాంతం వైజాగ్. వైజాగ్లో సినిమా పరిశ్రమ ముందు ముందు రావాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి అరవింద్ గారి కుటుంబంలో ఈరోజు చాలామంది హీరోలు ఆర్టిస్టులు ఉన్నారు, మరి వైజాగ్లో ఒక మంచి స్టూడియో పెట్టమని చెప్పి కూడా అరవింద్ గారిని బన్నీ ఆల్రెడీ చెప్పాడు, తప్పకుండా వైజాగ్లో పెడతానని చెప్పని. ఒక స్టూడియో కూడా నిర్మాణం చేయాలి, తనకు కావాల్సిన పూర్తి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఇస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి సినిమా పరిశ్రమ వైజాగ్ రావడం కోసం ఏమేం కార్యక్రమాలు చేయాలో అడ్వైజ్ చేయమని చెప్పి కూడా అరవింద్ గారిని కోరుకుంటూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి, ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి, సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సక్సెస్ మీట్ కూడా డెఫినెట్గా వైజాగ్లో పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి మిత్రుడు సోదరుడు బన్నీవాసు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్ గారు మాట్లాడతారు, అండ్ బిఫోర్ దట్ ఒక గ్రూప్ పిక్ సార్, ప్లీజ్ ఒక గ్రూప్ పిక్చర్కి. ఇప్పుడు శ్రీమిత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నివాస్ గారు విజయ్ దేవరకొండకి బొకే అందజేస్తారు. సో విజయ్, కెన్ వి హ్యావ్ యూ ఫార్వర్డ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, ఇక మీరు మొదలు పెట్టచ్చు. సో విజయ్ గారు మైక్ మీకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గంటా శ్రీనివాసరావు గారు, అరవింద్ సార్, యు ఆర్ అవర్ డాడీ ఫిగర్, సో యు ఆర్ ఆల్వేస్ హియర్. నేను వైజాగ్లో ఓ ఈవెంట్ చేద్దామని చాలా ఎదురు చూశాను. ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ తర్వాత ఒకసారి అప్పుడు వచ్చాను, ఆ తర్వాత మళ్ళీ రాలేదు. కానీ మీరు మాత్రం ప్రేమ ఇస్తూనే ఉన్నారు,
ఎలా అయినా రావాలనిపించింది, ఎలా అయినా కలవాలనిపించింది. సో నేను మరీ మా టీంని, వాసు గారిని అందరిని అడిగి వైజాగ్లోనే పెడదాం, ఏదో ఈవెంట్ పెడదాం, ఒకసారి కలవాలి అని అడుక్కొని మరీ పెట్టుకున్నా ఇక్కడ ఈవెంట్. కానీ ఒక 2-3 డేస్ నుంచి మూడ్ మొత్తం కంప్లీట్లీ దొబ్బేసింది. అంటే సడన్లీ ఎనర్జీ పోయింది. అది అంటే 2-3 డేస్ నుంచి మూడ్ పోయి ఇంకా నాకు తెలుసు వెనకాల మా అరవింద్ గారు, వాసు గారు, మా టీం అంతా మీకు ఇలా స్మైల్ చేస్తూ వెనకాల ఎన్ని కష్టాలు పడుతున్నారో రోజు. అంటే ఇక్కడ కూర్చొని నా ఫంక్షన్ నేను ఎంజాయ్ చేయకుండా లింక్లు పంపిస్తున్నా పైరసీ టీంకి, ఇది డిలీట్ చేయండి రా అని. ఇక్కడ స్టేజ్ మీద మా గురించి మాట్లాడుతుంటే ఫోన్లో కూర్చొని లింక్ అంటే వీఆర్ యాక్టర్స్ మ్యాన్. అంటే మమ్మల్ని సినిమా చేయనియాలి కానీ కూర్చొని లింక్లు దిగడం. బట్ అంటే ఈ పొద్దున వచ్చినప్పుడు ఎలాగైనా రావాలనిపించింది, కలవాలనిపించింది, కానీ ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. మాట్లాడడానికి ఏం లేదు. ఓకే వచ్చాం కదా, ఒకసారి హాయ్ చెప్పేసి పోదాం అనుకున్నా. కానీ లోపలికి వచ్చినప్పుడు మీ అందరు అరుపులు, మీ ఎనర్జీ చూస్తుంటే ఆ ఎనర్జీ నాకు వచ్చింది. అంటే ఈరోజు వచ్చినప్పుడు ఈ హాల్లో ఉన్న ఎనర్జీ చూసి అరే మనమెందుకు ఫీల్ అవ్వాలరా, మనమెందుకు ఎఫెక్ట్ అవ్వాలరా, చిన్నప్పటి నుంచి చేసేది ఇదే కదా, చిన్నప్పటి నుంచి ఫైటే. అంటే సర్వైవల్ గురించి ఫైట్, గుర్తింపు గురించి ఫైట్, రెస్పెక్ట్ గురించి ఫైట్, చిన్నప్పటి నుంచి ఇదే చేస్తూ వచ్చినాం. ఇక లైఫ్ మనకు నేర్పించింది అదే. సో ఇప్పుడు నేను ఇవి చేస్తున్నారు కదా, ఈ పైరసీ, మళ్ళీ ఆ లింక్లు పట్టుకొని ఆన్లైన్లో తిప్పి వీళ్ళు పబ్లిసిటీ గురించి వాడుతున్నారు, దీని గురించి వాడుతున్నారు. ఈ కిందికి లాగే బ్యాచ్ మీ అందరికీ చెప్పాల్సింది ఒకటే, చెప్పాలనుకుంటున్నది ఒకటే, నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తా పై. మీరు అంటే మీరు ఏమన్నా చేయండి, నాకు వచ్చింది ఇదే, నేను నాకు నచ్చింది చేసి ఎలాగైనా ఐఎమ్ ఫోకస్డ్ ఇనఫ్ టు డూ అండ్ అచీవ్ వాట్ ఐ వాంట్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఆడియన్స్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఫ్యాన్స్. ఆన్ దట్ నోట్ I don't want to be in a dull mood, on a happy mood. What's up my rowdy boys? This is what we want. Idi kada mana kavalsindi. We want laughter, we want joy. Andar enjoy cheyal, enduku ee nuisance. So August 15th rendu rojule undu anukunta, rende rojulu undi, August 15th theater lalo ostundi. అండ్ నేను థియేటర్లో 1 ఇయర్ తర్వాత వస్తున్నా ఆల్మోస్ట్. అండ్ ఐ వాంట్ యూ టు ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. సో ఐ వాంట్ అంటే నాకు గట్టిగా నమ్మకం, నవ్వులతో థియేటర్ నిండిపోతుందని నాకు గట్టి నమ్మకం 15th రోజు. ఇంకా పైరసీ గురించి ఏం చెప్పాలి, ఇంకా అంటే దాని గురించి చెప్పి కూడా వేస్ట్, మీకే తెలుసు ఏది కరెక్టో ఏది రాంగో. కానీ అంటే ఇప్పుడు ఈ నల్ల కళ్ళద్దాలు వేసుకొని ఎందుకు తిరుగుతున్నా నేను, నాకు 1 వీక్ బ్యాక్ ఐ సర్జరీ అయింది, కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి సర్జరీ అయింది. ఐఎమ్ నాట్ సపోజ్ టు ఫేస్ లైట్స్. కానీ ఒక 1 వీక్ వరకు వెయిట్ చేయద్దు, కానీ సర్జరీ అయిన నెక్స్ట్ డే నేను ఈ కళ్ళద్దాలు పెట్టుకొని డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి డబ్బింగ్ చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఒక వర్షన్ అయిపోయింది, కానీ టైం ఉంది కదా. బుజ్జి గారికి ఒక డైలాగ్ స్టైల్ ఉంది, ఒక డైలాగ్ టైం ఉంది, టైమింగ్ ఉంది. ఇంకా మంచిగా చేద్దాం విజయ్, ఇంకా పేలుతుంది థియేటర్లో, ఇంకా ఎంజాయ్ చేస్తారంటే, ఈవెన్ ఇఫ్ ద డాక్టర్ అడ్వైజ్ అగేన్స్ట్ ఇట్, సరే త్వరలో సినిమా వస్తుంది అని మళ్ళీ వెళ్ళి అక్కడ డబ్బింగ్ చెప్పాము. నాకు బుజ్జి సార్ ఎంత ఈ సినిమా గురించి ఎంత వెయిట్ చేశారో, ఎంత కష్టపడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా కష్టపడ్డారో నాకు తెలుసు. ఐ నో అంటే ఆయనకి ఎంత బిగ్ డ్రీమో ఈ ఫిల్మ్. I personally have seen and witnessed it. Rashmika
ఈ రోల్కి ఎంత అంటే ఎంత హార్డ్ వర్కింగ్ గర్ల్, ఈ రోల్కి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత చేసిందో, తన పని చేసినందుకు ఎన్ని మాటలు విన్నదో, ఎన్ని ఎన్ని మాటలు పడ్డదో నాకు తెలుసు. ఆయన అండ్ అరవింద్ గారు, వాసు గారు, హౌ మచ్ దే బ్యాక్డర్స్, అంటే మేము ఎంత షూట్ చేసినా కొన్నిసార్లు వాళ్ళకి ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ సీన్స్ రీషూట్ చేసేమనేవారు. దట్స్ అరవింద్ సార్ అండ్ వాసు సార్. అంటే ఖర్చు అయినా పర్లేదు, మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ సీన్ దే షుడ్ ఎంజాయ్ అని విడిడ్ యూస్ టు ఎక్స్పెన్సివ్ రీషూట్స్ అండ్ కూర్చొని ప్రతి సీన్ అబ్జర్వ్ చేసి ప్రతి ప్లానింగ్ చేసి, అంటే లాస్ట్ 3 డేస్ నుంచి ఐ నో డే అండ్ నైట్ హౌ మచ్ దే ఆర్ కోఆర్డినేటింగ్. ఈరోజు వాసు గారు ఎందుకు రాలే, ఎందుకంటే అక్కడ కూర్చొని కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ పైరసీ ఆపడానికి. అంటే ఆ ప్రొడ్యూసర్ ఇస్ నాట్ ఏబుల్ టు కమ్ టు హిస్ ఫంక్షన్. ఓ ప్రొడ్యూసర్ తను చేసిన అంటే 1 ఇయర్ పని చేసిన సినిమా వచ్చి మీతో ఎంజాయ్ చేయలేకపోతుండు. సో ఐఎమ్ సేయింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ పుట్ సో మచ్ ఎఫర్ట్. సో అంటే ఇది మీకు, మేము ఎన్ని మాటలైనా పడే, నాకు ఎవరు ఏమన్నా నాకు పర్లేదు, నేను పడతా. అంటే నాకు నచ్చిన పని చేస్తున్నా కాబట్టి పీపుల్ కెన్ హ్యావ్ ఒపీనియన్స్, బట్ జస్ట్ డోంట్ దిస్ ఐ ఫీల్ ఇస్ వెరీ రాంగ్. అండ్ ఐ నో దట్ ఆన్ 15th ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ టు గో అవే. సినిమా రిలీజ్ అయ్యాక మీ ప్రేమతో మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈరోజే మిమ్మల్ని కలిస్తేనే ఎనర్జీ వచ్చేసింది, తప్పకుండా ఎనర్జీ వస్తుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, నా కష్టాలు నేను పడతా కానీ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు ఫుల్ ఎంజాయ్ చేయాలని కంప్లీట్గా కోరుకుంటున్నా. దానికే ఎఫర్ట్ అంతా మా టీం వైపు నుంచి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఇస్ టు స్ప్రెడ్ లవ్, సినిమా ఇస్ టు స్ప్రెడ్ చియర్. సో ఐ వాంట్ మీరు అందరు వెళ్ళి కంప్లీట్గా ఎంజాయ్ చేయండి అండ్ దట్ విల్ మేక్ అస్ మో హ్యాపీ దెన్ ఎనీథింగ్. ఆంధ్ర యూనివర్సిటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ బ్యాక్ దిస్ ఎనర్జీ. వైజాగ్ వచ్చే కోరిక తీరిపోయింది, మళ్ళీ తప్పకుండా వస్తాము. అంటే మిమ్మల్ని ఎట్లా మిస్ చేసుకుంటా అబ్బా, మళ్ళీ వస్తాయి, ఎనర్జీ మిస్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్.